మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు సంజయ్ దీపక్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ట్రైజంక్షన్, పశ్చిమ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న దీపక్ను హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీపక్ రావు భార్యను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కేరళలో దీపక్ రావు అలియాస్ అనిల్ వికాస్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. మహారాష్ట్రలో థానే జిల్లా అంబర్నాథ్కు చెందిన దీపక్ రావు గతంలో 2 సార్లు అరెస్ట్ అయ్యారు. ధూలే, బెంగళూరులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళొచ్చారు. చాలా కాలం మహారాష్ట్రలో పనిచేసిన దీపక్ రావు 2019లో పాల్కాడ్ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ నేత మణివాసగ మృతి తర్వాత 2020 నుంచి పశ్చిమ ఘాట్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్నారు. అంటే తెలంగాణ నుంచి కొంతమంది మావోయిస్ట్ లీడర్స్ ఉన్నారు. అన్ని రిక్రూట్మెంట్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ జరిగింది. లాస్ట్ 8-9 ఇయర్స్ లో రిక్రూట్మెంట్ ఇస్ జీరో. దే ఆర్ ఆల్ యూజీ కాడర్ ఆఫ్ earlier regime and earlier time. There is no fresh recruitment anywhere in Telangana state as far as Maoist is concerned. ee anni investigation lo vastundi enduku vastunnaru anni information ee roju first day undi kada oka roju kuda kaadu 3-4 hours jarigindi koncham time ivandi tappakunda anni information mee andarto share chestanu oka ame kuda oka top cadre unnaru mana SIB surveillance lo kuda unnaru. If there is any input, నేను షేర్ చేస్తాను. సర్వేలెన్స్ లో ఉన్నారు. వి విల్ షేర్ ద ఇన్ఫర్మేషన్ వెన్ ఇట్ కమ్స్. అతను టాప్ లెవెల్ సెంట్రల్ కమిటీ అంటే సిపిఐ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ కి టాప్ మోస్ట్ బాడీ ఉంది ఇది. సో ఆల్ ద టాప్ మోస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ తోటి అందరికి అతనికి లింక్స్ ఉన్నాయి. ఆల్ పాలసీ మ్యాటర్స్, ప్లానింగ్ మ్యాటర్స్, స్ట్రాటజీ మ్యాటర్స్, ఏం చేయాలి, ఎట్లా, ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ వైలెన్స్ అందరిలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా. టాప్ సెంట్రల్ కమిటీ మెంబర్కి ఇదే రోల్ ఉంది. ఫస్ట్ అంటే తెలంగాణ నుంచి కొంతమంది మావోయిస్ట్ కుత్బుల్లాపూర్లో టెక్ మహేంద్ర